నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు డిజిటల్ అరెస్టులపై అవగాహన అవసరం సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న మోదీ తమిళనాడును ఒక కుటుంబం లూటీ చేస్తోంది అధికార డిఎంకే పై నటుడు విజయ్ విమర్శలు సొరబాట్లను తృణమూల్ ప్రోత్సహిస్తోంది అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తామన్న అమిత్ షా విమానాలకు ఆగని బాంబు బెదిరింపులు 14 రోజుల్లో 350 కి పైగా ఘటనలు బిష్నోయ్ వర్గానికి సల్మాన్ క్షమాపణ చెప్పాలి వారి కోపం తగ్గొచ్చన్న రాకేష్ టికాయత్ ఇరాన్ పై దాడిలో లక్ష్యాలు సాధించాం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన ఇరాన్ సామర్థ్యం సత్తా చూపిస్తాం ఇజ్రాయెల్ ను హెచ్చరించిన ఖమేనీ అమెరికా ఎన్నికల్లో కీలకంగా థర్డ్ పార్టీలు ఫలితాలను తారుమారు చేసే అవకాశం